ఈ ఏడాది రెండవ చివరి చంద్రగ్రహణం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ పౌర్ణమి రోజున ఏర్పడుతోంది అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మొదలయ్యే ఈ చంద్రగ్రహణం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ తెల్లవారుజామున ముగుస్తుంది అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది సూతకాలం కాలం కూడా ఉంది భారతదేశంలో న్యూఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ అహ్మదాబాద్ కోల్కత్తా వారణాసి కొన్ని ప్రముఖ నగరాల్లో పాక్షిక చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది సూతక కాలం అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే శనివారం మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూతక కాలం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు తెల్లవారుజామున ముగుస్తుంది దృక్పంచంగం ప్రకారం పండితులు చెప్పేదాని ప్రకారం చంద్రగ్రహణం ఉదయం ఒంటి గంట ఆరు నిమిషాల కంటే తెల్లవారుజామున ప్రారంభమై రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది తెల్లవారుజామున స్థానికంగా ఈ గ్రహణం వ్యవధి ఒక గంట పదహారు నిమిషాల పదహారు సెకండ్లు ఉంటుందని చెప్తున్నారు చంద్రగ్రహణ ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది అదే సమయంలో కొన్ని రాసుల వారికి కష్టాలు ఇబ్బందులు కూడా వస్తాయి మొత్తం పన్నెండు రాసుల వారి జీవితాలపై ఈ పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం పడుతోంది అయితే ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని కష్టాలు ఎదుర్కొనే రాశులు ఉన్నాయి ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి ఈ గ్రహణం ఇబ్బందులు చూపిస్తోంది చంద్రగ్రహణ ప్రభావం వీరిపై పడుతోంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఆర్థిక కష్టాలు ఉంటాయి మధ్యవర్తిగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు పిల్లలు తల్లిదండ్రులతో విభేదించే అవకాశం ఉంది ఇంటి నుంచి బయటకు వెళ్ళి వేరే కాపురం పెట్టే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షల్లో మీకు నెగిటివ్ అవకాశం కనిపిస్తోంది అంత సక్సెస్ ఈజీగా రాదు ఇక వృషభ రాశి మానసికంగా అనారోగ్యం అలాగే ఇబ్బందులు ముఖ్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఆర్థిక కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది ఇల్లు స్థలాలు ఇలాంటి విషయంలో మధ్యవర్తులుగా ఉండి ఇబ్బందులు పడవచ్చు అన్నదమ్ముల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయంటున్నారు పండితులు వృషభ రాశి వారికి ఇక కర్కాటక రాశి వారికి మేషరాశి వారికి ఈ గ్రహణం చాలా వరకు ఇబ్బందులు కలిగిస్తోంది కర్కాటక రాశి వారికి చాలా ప్రభావం చూపిస్తోంది ఆత్మవిశ్వాసం లోభిస్తుంది ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం చూసేవాళ్ళు ఫలితాల్లో మీకు చాలా వరకు నెగిటివ్గానే కనిపిస్తున్నాయి బంధువులు సన్నిహితులు భార్య తరపున బంధువులతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ఇతరులతో మాట్లాడే సమయంలో స్వీయ నియంత్రణ చాలా ఉండాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు చివరిగా సింహరాశి సింహరాశి వారిపై ఈ చంద్రగ్రహణం అతి తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కానీ మధ్యవర్తిగా ఉండడం ఏదైనా పక్కవారికి సలహాలు ఇవ్వడం వీటి వల్ల ఇబ్బందులు చాలా వరకు వస్తాయి ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఫినాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకాలు పెట్టడం కొత్త కొనుగోళ్లు చేయడం ఈ విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలంటున్నారు పండితులు హెచ్చు తగ్గులుగా మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు అయితే మీకు శుభవార్త వినిపిస్తారు ముఖ్యంగా చెల్లెళ్ళు లేదా భార్యల నుంచి తల్లి నుంచి ఒక శుభవార్త అయితే మీకు రానుంది